ಸ್ಟಾರ್ಟ್. ಕಲಗೋರ ಕಲಗೋರದೇ ಸತ್ಯ ಬೆಟ್ಟೆ. ಈ ಪಕ್ಕ ಏಂಟಿದೆ ಅನ್ನಮ್ಮ? ಅಲ್ಲ ಆ ಪಕ್ಕ ಪಪ್ಪು ಸಪಾಟ್ ಪಪ್ಪು ಅದು ಪೊಂಗಲ್ ಪೊಂಗಲ್ ಜಾವ ಬೆಲ್ಲಂ ಜಾವ. ಓಕೆ ఇంకా మళ్ళీ ఏం చేస్తావు వెరైటీలో? అప్పాలు చేయాలి. ఇప్పుడు ఆ కూరలో కూడా గుమ్మకాయ వేసినవా? గుమ్మడికాయ ముక్కలు వేసినవా? ఏ కనిపించలేదు. ఓహో తిన్నప్పుడు ఇంకా ఉడికిపోయినాక ఇంకేం అంతా కలిసిపోతుంది. కలగొని అన్నాక అన్ని కలిసిపోతే ఏ ఏ ముక్క ఏదో తిన్న పండకి వంటలన్నీ మట్టి కుండలో చేస్తారన్నమాట. ఎక్కడ ఎక్కడ చేస్తా? అబ్బా ఎక్కడ మట్టి కుండలున్నాయి ఇప్పుడు? మట్టి కుండలు విలేజ్ లో అయితే ఊర్లో పల్లెటూరులో మన ఊర్లోనా మన ఊర్లో పల్లెటూరులోనా అలా చేస్తాం. మన ఊరని కాదు పల్లెటూరులో చేస్తాం. కుండలే కొనేసి కొంటారు ప్రతి సంవత్సరం కొంటారు. ఈ ఐటమ్స్ అన్ని వచ్చి మట్టి కుండలోనే వండుతారన్నమాట. రైస్ కానీ కర్రీ గాని పప్పు గాని పొంగల్ గాని ఏదైనా సరే పండక్కి కొత్త కుండ తెచ్చి కుండలోనే వండుతారు. కొత్త అదే కుండ మట్టి కుండలో వండుతారు అన్నమాట. అంతేనా? మరి నువ్వేం వండటం లేదు? అక్కడ కూడా పెద్దోళ్ళు వండుతారు కదా, ఇక్కడ మనవారికి కాబట్టి పర్వాలేదు, మనం చేయకపోయినా పర్వాలేదు అన్నమాట. అందుకని మనం తినేదాని కోసం అనేసి పర్వాలేదు అనేసి దీంట్లో పెట్టాము. వండి తినేయడమే మనం. అంతేనా? నీ వీడియో అయితే నాకు పని అవ్వదు. ఓకే అయితే యాడ్ చేస్తా. హెల్ప్ చేయి. హెల్ప్ చేయలేదా ఇప్పుడు? చేయలేదా? చేసా గుమ్మడికాయ కోసం, అదే హెల్ప్.